హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి కెలా టాక్స్ లాస్ట్ టైం మేము స్కైజోన్ జోన్ ట్రాంపోలిన్ పార్క్కి వెళ్ళాము ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో ఇది అవుట్ సైడ్ యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము అండ్ టూ అవర్స్ పిల్లలు బాగా ఆడుకున్నారు ఫుల్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి లోపల సో ఫుల్ టయర్డ్ అయిపోయారు ఇంకా తిన్న తర్వాత బయటికి వచ్చాము అప్పుడు ఈవినింగ్ టైం వెదర్ అయితే చాలా ప్లజెంట్గా ఈ ప్లేస్ అన్నది బాగా నచ్చింది పిల్లలకి అండ్ రిలాక్స్ అయ్యారు చెప్పాను కదా అయితే ఫుల్ ఫిజికల్ యాక్టివిటీస్ ఫుల్ జంప్ చేసి ఇంకా టైర్డ్ అయిపోయారు కాబట్టి మాకు ఇక్కడ బాగా రిలాక్సేషన్ అనిపించింది ఎక్కువగా పిల్లలకి మేమైతే జస్ట్ చూసాము ఏం ఆడుకోలేదు అండ్ అవుట్ సైడ్ అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది లోపల ఫుడ్ నచ్చకపోతే మనం ఇక్కడ అవుట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడైతే అన్ని ఐటమ్స్ ఉన్నాయి మేము ఫస్ట్ చూడలేదు కాబట్టి మేమైతే లోపలే ఫుడ్ తీసుకున్నాము అందుకని కూడా అది పెట్టాను నేను ఇది ఎంట్రన్స్ ఫస్ట్ మనము మనీ పే చేసి వాళ్ళు ఫార్మ్స్ ఇస్తారు అవి ఫిల్ చేయాలి అంటే ఏదైనా జరిగినా అది మనది రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా కొన్ని ఫార్మ్స్ ఇస్తారు అది మ్యాండేటరీ కంపల్సరీ మనం అది ఫిల్ చేసిన తర్వాతే వాళ్ళు లోపలికి అలో చేస్తారు అండ్ నేను చెల్లి మరిది అండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అండ్ వాళ్ళైతే అందరూ ఆడుకున్నారు నేను చెల్లి అయితే జస్ట్ చూసాము అండ్ మమ్మల్ని కూడా లోపలికి అలో చేశారు కాకపోతే గేమ్స్కి అలో చేయరు అంతే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కిడ్స్కి మరి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ కోసం కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని గేమ్స్ ఉన్నాయి ఎక్కువ మటుకు ఈ ట్రాంపలిన్ అంటే ఇదే ఇంకా ఎక్కువ జంపింగ్స్ అవే ఉంటాయి కాకపోతే ఏంటి అంటే ప్రతి యాక్టివిటీ దగ్గర వాళ్ళ పర్సన్ ఒకరు ఉంటారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ బాక్సెస్లో ఒక్క పర్సనే జంప్ చేయాలి ఇంకా ఎలా జంప్ చేయాలి అనేది నీట్గా వాళ్ళు చూపిస్తున్నారు అండ్ సాక్స్ కూడా ఇచ్చారు కాబట్టి స్లిప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఏం లేవు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఒక్కరిద్దరు వెళ్తే మాత్రం పెద్దగా ఎంజాయ్మెంట్ ఉండదు ఇలా కజిన్స్ అంతా కలిసి వెళ్తే బాగుంటుంది లేదంటే ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ లాగా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు ఒక్కరిద్దరికీ అయితే అంత మేబీ ఎంజాయ్ చేయరేమో అనిపించింది నాకు మేము వీక్ డేస్లో వెళ్ళాము వీకెండ్స్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇంకా ప్రైస్ కూడా వీక్ డేస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేశారు వాళ్ళు టూ అవర్స్కి వీకెండ్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ యాక్టివిటీస్ లేవు కాబట్టి మన పిల్లలకి ఛాన్సెస్ కూడా తక్కువ వస్తాయి ఇంకా అంత క్రౌడ్లో వెళ్ళే కంటే ఇదే బెటర్ అనిపించింది మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇది కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ చక్కగా ఈ ఈ ప్లేస్ నుంచి ఇంకా ఇంకొక సైడ్ వెళ్ళాలి ఇంకా వాటి హెల్ప్తో వెళ్ళాలి ఇంకా ఇక్కడ నెట్ రింగ్స్ అట్లా కొన్ని ఇచ్చారనమాట ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లలు ఇంట్లో ఉండి ఉండి కూడా కొంచెం వీక్ అయిపోయారు కదా అందుకని ఈ ప్లేస్ బాగా నచ్చింది నాకు అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది ఇంకా ఇది అయితే కొంచెం కష్టమే మేబీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి వస్తుందేమో ఇలా థ్రెడ్ పైన వితౌట్ వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా వీళ్ళు కొంచెం పిల్లలు ఇప్పుడు వాళ్ళు తెలివైన వాళ్ళు కదా చూసారు కదా ఒకరు హెల్ప్ తీసుకొని మొత్తానికి ఇదెందుకు వదిలేయాలి అని చెప్పేసి ఇది కూడా చేసేసారనమాట ఫినిష్ చేశారు ఇంకా ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇవాళ ఎవరు ఎక్కలేరేమో అనుకున్నాను కానీ మా మరిది చూడండి టక్క టక్క ఫాస్ట్గా ఎక్కేశాడు నేనైతే షాక్ అయిపోయాను అంటే బక్కగా ఉంటే ఎంత అడ్వాంటేజ్ అనిపించిందో నాకైతే కానీ పిల్లలు కూడా బాగా ట్రై చేశారు అండ్ ఫైనల్లీ రాడ్ వరకు అయితే రీచ్ అయ్యారు పైకి ఎక్కలేకపోయారు కాకపోతే పిల్లలు రాడ్ని పట్టుకునేంత వరకు అయితే రీచ్ అయ్యారు అంటే అందరూ గ్రూప్ వెళ్తే ఏంటి అంటే కాంపిటీషన్ లాగా ఎక్కువ ట్రై చేయాలి అని అనిపిస్తుంది కదా చూసారు కదా ఇట్లా రాడ్ వరకు రీచ్ అయ్యారు పిల్లలైతే ఇది ఇంకొక యాక్టివిటీ జంప్ చేసుకుంటూ వెళ్ళి బాల్ అందులో వేయాలి మా చిన్నోడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడు చెల్లి కొడుకు ఇంకా ఇందాక యాక్టివిటీస్ అన్నీ ఎవరి ప్లేస్లో వాళ్ళే జంప్ చేయాలి అలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి కదా ఇక్కడైతే ఇంకా అందరూ జంప్ చేసి ఆడుకోవచ్చు ఇక చిన్నపిల్లలకి ఎక్కువగా ఇలాంటివి నచ్చుతాయి కదా మా పిల్లలకి ఇది బాగా నచ్చింది అరౌండ్ ఎయిట్ యాక్టివిటీస్ అలా ఉన్నాయనుకుంటాను టోటల్గా అండ్ టూ అవర్స్ తీసుకున్నాం కదా మేము టూ అవర్స్ ఎక్కువ అయిపోతుందేమో ఇంకా వాళ్ళకి బోర్ కొడుతుందేమో అనుకున్నాము కాకపోతే అసలు టూ అవర్స్ కంటిన్యూస్గా ఆడుకున్నారు వాళ్ళు ఎక్కడ బ్రేక్ కూడా తీసుకోలేదు పర్ఫెక్ట్గా సరిపోయింది మరి ఇంకా టూ అవర్స్ కంటే ఎక్కువ కూడా ఆడలేరు మాకైతే ఇంకా వన్ అవర్ అనుకోండి మరి తొందరగా అయిపోయేది టూ అవర్స్ కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయింది అండ్ ఇదంతా నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి షూట్ చేశాను ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఏరియా అంతే ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చిన్న పిల్లలకి ఇవి మనకు ఎక్కడైనా ఉంటాయి కాకపోతే ఫ్యామిలీలో ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా పెద్ద పిల్లల కింద ఆడుతూ ఉంటే చిన్నపిల్లల్ని ఇలా పైకి తీసుకొచ్చి ఆడిపించవచ్చు అంతే తప్ప మరీ చిన్నపిల్లల కోసం అయితే రావాల్సిన ప్లేస్ కాదు ఎందుకంటే చాలా కాస్ట్లీ అనిపించింది నాకైతే ఇంకా పార్టీస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఇలా పార్టీ రూమ్స్ అని ఇవన్నీ పిల్లల గేమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా బాగున్నాయి కాకపోతే కొంచెం ప్రైజ్ ఎక్కువగా అనిపించింది అంతే ఇంకా టూ అవర్స్ ఆడిన తర్వాత ఫైనల్లీ ఇంకా మేమైతే ఫుడ్ జోన్కి వచ్చాము అండ్ టూ అవర్స్ ఆడుకున్నారు కదా ఫుల్ టయర్డ్ అయిపోయి ఫుల్ ఆకలి వేసింది పిల్లలకి కాకపోతే అక్కడ ఓన్లీ బర్గర్స్ పిజ్జాస్ అవే ఉన్నాయి ఎనీవే పిల్లలకైతే అవే కావాలి కదా వాళ్ళైతే ఎంజాయ్ చేశారు టేస్ట్ వైజ్ బాగుంది కాకపోతే కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు సో ఫైనల్లీ ఇలా గడిచింది మా డే స్కైజోన్లో మరి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే చక్కగా కజిన్స్తో ఫ్రెండ్స్తో అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్